పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 45 అడుగుల ఎత్తులో నీటిని నిల్వ ఉంచే విధంగా పోలవరం ప్రాజెక్టు రూపకల్పన ఏ విధంగా అయితే అదే విధంగా నిర్మాణం కొనసాగించాలని సిపిఐ దర్శి నియోజకవర్గం కార్యదర్శి ఎం రమేష్ బాబు డిమాండ్ చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ 45 అడుగుల ఎత్తును తగ్గించి 41 అడుగుల ఎత్తును నీటిని నిర్వహించే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తే దాని అమరుకు రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల తల ఊపటం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టడమే అని ఆయన విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలల ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టును నిర్మాణంలో మార్పులు చేసి తండ్రి యొక్క ఆశయాలకు తూట్లు పొడిచే కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి నిలవవద్దని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి ఏమాత్రం సహకరించడం లేదని దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షం మిగతా పక్షాలని ఏకమై ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ దర్శి నియోజకవర్గ సహాయ కార్యదర్శి కోటంశెట్టి హనుమంతరావు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్ కరుణానిధి, సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆనాటి అధికారంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం పేరుతో పోలవరం ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే అనేక ప్రాజెక్టులకి ఆంధ్రప్రదేశ్లో శ్రీకారం చుట్టడం జరిగింది. దాని తర్వాత కాలక్రమేణ 2014 ముందు విభజన పోరాటం జరిగింది. ఆ క్రమంలో విభజించి మన రాష్ట్రాన్ని మనకు అప్పచెప్పడం జరిగింది. ఈ 14 ఎలక్షన్ నాటికి ఆ రోజు బీజేపీ ప్రధాన అభ్యర్థిగా ప్రకటించిన నరేంద్ర మోడీ గారు ఆ రోజు తిరుపతి బహిరంగ సభలో వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ఆంధ్రప్రదేశ్ విభజన హామీ చట్టంలోని ప్రత్యేక హోదా కావచ్చు, ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు అధికారంలోకి వస్తే ఇస్తామని ప్రకటించడం జరిగింది. కానీ తర్వాత 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా 14 ఆర్థిక సంఘం ఈ సిఫార్సు చేయట్లేదు, ప్రత్యేక హోదా చట్టంలో కాంగ్రెస్ వాళ్ళు సక్రమంగా పెట్టలేదని చెప్పి మొదటి కొర్రు వేశారు అక్కడ. దాని తర్వాత విశాఖపట్నం రైల్వే జోన్ కూడా అనేక పద్ధతులలో విభజన హామీ చట్టంలో పెట్టిన ప్రత్యేక హోదా కావచ్చు, అలాగే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి